స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కీలక సూత్రధారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రకరకాల పేర్లతో షెల్ కంపెనీలు పెట్టి అక్రమంగా నిధులు మళ్లించారని అసెంబ్లీ సాక్షిగా వివరాలు వెల్లడించారు. ప్రజాధనాన్ని దోచుకున్న నిందితులకు చట్టప్రకారం శిక్ష పడాలని కోరారు. ఈడీ తో పాటు ఏపీ సీఐడీ కూడా విచారణ చేస్తోందని వెల్లడించిన ఆర్థిక మంత్రి బుగ్గన ఈ స్కామ్ లో ఎవరున్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ని చూడాలి అధ్యక్ష. బహుశా ఇంత స్కిల్ అంటే స్కిల్ అంటే నేర్పరితనం నైపుణ్యం ఈ డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో వీళ్ళకున్నంత స్కిల్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడిచినప్పుడు ఉన్నంత స్కిల్ ఇంకెవరికీ ఉండదు అధ్యక్ష. ప్రపంచం మొత్తం నేనే పాఠాలు చెప్పానని చంద్రబాబు నాయుడు బహుశా దీంట్లో కూడా పాఠం నేర్పించి ఉంటాడు అధ్యక్ష. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక దొంగల ముఠా కథ. ఇది ఆ రోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ రోజు అధికారంలో ఉన్న సంబంధిత మంత్రి నుంచి ఆ రోజు కీలక పాత్ర వహించిన అధికారుల నుంచి ఎక్కడో సీమెంట్స్ పేరుతో బయట దొంగల వరకు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ సొమ్ముని కాజేశారు అధ్యక్ష. ఆ విజిల్ బ్లోవర్ ఏమంటాడంటే అధ్యక్ష, పూణేలో మీరు డిజైన్ టెక్ అనే దానికి 370 కోట్ల రూపాయలు వేసినారయ్యా, కానీ ఆ కంపెనీ యొక్క మొత్తం ఇక్కడ ఫ్రాడ్ చేస్తుంది, ట్యాక్స్ ఎవేడ్ చేస్తూ అన్ని దొంగవన్నీ తయారు చేస్తుంది అని మన ఏసీబీకి ఫోన్ చేసి చెప్తారు అధ్యక్ష. 2018లో దే హా ఇన్ఫార్మ్ టు అవర్ ఏసీబీ. ఇచ్చినా కానీ మన ఏసీబీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరే కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే దాని మీద ఉన్న ఒత్తిడి ఎట్లాంటిది, దీంట్లో బిగ్ బాస్ ఉంటారు. ఈ డిజైన్ టెక్ కంపెనీ దానిలకు ఈ జిఎస్టీ అన్నీ కూడా దొంగ బిల్లులు పెట్టారని చెప్పేసి వాళ్ళు కూడా క్లెయిమ్ చేసి అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తారు అధ్యక్ష. అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చి ఈ విధంగా మీరు ఇచ్చిన డబ్బులు ఈ షెల్ కంపెనీస్ త్రూ ద్వారా జరిగినాయని గవర్నమెంట్ దృష్టికి, ఇది 2017లోనే గవర్నమెంట్ దృష్టికి, అంటే 3 దఫాలుగా ప్రభుత్వం దృష్టికి వీళ్ళు తీసుకొని వస్తూనే ఉన్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఎక్కడే కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. ఒక చిన్న 100,000 రూపాయల సిమెంట్ రోడ్ వేయాలంటే టెండర్ పిలుస్తాము, ఒక కులాయి కనెక్షన్ వేయాలంటే టెండర్ పిలుస్తాము, గ్రామ పంచాయతీలో ఒక ట్యూబ్లైట్ వేయాలంటే రేట్ కాంట్రాక్టర్ టెండర్ ఉంటుంది, 20 రూపాయల స్టార్టరు ట్యూబ్లైట్కి పెట్టాలంటే టెండర్ ఉంటుంది. 370 కోట్లు టెండర్ లేకుండా నామినేషన్ వేసి 371 కోట్లు, కరెక్ట్గా చెప్పాలంటే 370.78 అధ్యక్ష, 370 కోట్ల డబ్బులు నామినేషన్ బేసిస్ మీద ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇద్దరు బోసు ఇంటెలిజెంట్గా సౌమ్యాద్రి ఒక చోట, సుమన్ ఒక చోట పెట్టుకున్నాడు, సీమెన్స్ కంపెనీ పేరు వాడుకొని సీమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ అని పెట్టి సీమెన్స్ సాఫ్ట్వేర్నే తెచ్చి వాళ్ళ పేరు వాడుకొని ఈయన డిజైన్ టెక్తో పాటు మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్యూర్లీ అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తీసుకొని తద్వారా నేను రిలీజ్ చేయమని చెప్పి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్తారు. అందులో కూడా